పంకిన్ మెజెస్టిక్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పంకిన్ మెజెస్టిక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 2 కప్పులు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, జీడిపప్పు 10 గ్రాములు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు కారం తగినంత, పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పంప్కిన్ మెజెస్టిక్? చూపిస్తున్నానండి. సో ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి అంటే గుమ్మడికాయ ముక్కలు ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి. సో మామూలుగా మనం బజ్జీలా చేసుకుంటాం కదండి, సో అలా మనం ఫ్రై చేసుకోవాలి ముందుగా. ఓకే, అంటే బజ్జీలుగా అంటున్నారు, ఇక్కడ మనం గుమ్మడికాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలా? అవునండి, అంగుళం నుంచి 2 అంగుళాల సైజ్ అలా పొడవుగా కట్ చేసుకుని. అంటే ఇక్కడ ఏ గుమ్మడికాయ మనం తీసుకోవాలండి? మంచి గుమ్మడి అంటే ఎల్లో పంకిన్ అంటాం కదా, ఎల్లో పంకిన్. ఓకే, సో ముందుగా ఒక బౌల్లో మైదా అలాగే కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు. ఇందులో జస్ట్ మైదా, కార్న్ ఫ్లోర్, ఇంకా ఉప్పు ఉప్పు మాత్రమే యాడ్ చేస్తాం. సో కొద్దిగా నీళ్లు పోసుకుని జారుడుగా కలుపుకోవాలి. సో ఇప్పుడు వేసేసుకోవడమేనా? అవునండి. సో ఆయిల్ కూడా కాగింది కదా, దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చెక్కు తీసేసి కొంచెం మందంగా కట్ చేస్తాం కదా. అవునండి, కొంచెం లైట్ గా అలా పైన కోటింగ్ వస్తే సరిపోతుంది. ఓకే, కలుపుతారా? ఓకే, ఇక్కడ కొంచెం ఈ గుమ్మడికాయ ముక్కలు క్రిస్పీగా ఉంటాయండి ఆయిల్లో డీప్ ఫ్రై. అవునండి. ఓకే, సో పన్నీర్ అంటే సాఫ్ట్గా ఉంటుంది కదా, సో అక్కడ కూడా మనం అంటే బ్యాటర్లో కలుపుతాం కాబట్టి కొంచెం ఆ పైన లైట్గా క్రిస్పీగా వస్తుంది. ఓకే రాజు గారు, ఏ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి? లైట్ బ్రౌన్. లైట్ బ్రౌన్ కలర్. సో ఈ లోపల అటు మార్చేసి నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసేసుకున్నాం. ఓకే, సో దీని పైన కోటింగ్ లాగా ఏదైనా వస్తుందా? అవునండి, సీజనింగ్ చేయాలి. సీజనింగ్ చేస్తాం. కొంచెం మంచూరియా టైప్ లో ఉంటుంది అన్నమాట ఇది. కొంచెం అది కూడా ఇలాగ ముందుగా ఫ్రై చేసుకున్నాం, ఫ్రై చేసుకున్న తర్వాత సీజనింగ్ ఇస్తాం కదా. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అవునండి. జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు, తర్వాత సన్నగా తరిగిన అల్లం, అల్లం, పచ్చిమిరపకాయలు అండి, వీటితో పాటుగా జీడిపప్పు, జీడిపప్పు కూడా. ఓకే, నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఉప్పు మాత్రమే యాడ్ చేసాం కదా. అవునండి, కొద్దిగా కారం అండి. కారం కూడా అవి సరిపోతాయండి. ఓకే, ఫ్రై అయిపోయినట్టేనా? లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఆ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. ఓకే, కొంచెం అలా టాస్ చేసుకోవాలి మనం. అవునండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, సో ఫైనల్ గా ఫైనల్ అలాగే పుదీనా. ఓకే, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందా? అవునండి. సో ఫైనల్ గా ఫ్రెష్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కదా, మరీ డ్రై గా లేకుండా. అవునండి, సో కొంచెం రిచ్నెస్ కూడా వస్తుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. yes. ఓకే రాజు గారు, ఒక డిఫరెంట్ స్నాక్ మనం తయారు చేసుకున్నాం, మరి దీనికి కార్వింగ్ కానీ లేకపోతే ప్లేట్ ప్రెజెంటేషన్ కానీ చూపిస్తారా? తప్పకుండా, ప్లేట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. ప్లేట్ ప్రెజెంటేషన్. ఓకే, సో కీరా ఇంకా క్యారెట్. అవునండి. సో అదేమో గ్రూవర్తో లైన్స్ ఇచ్చారు, దీని క్యారెట్కు అలాగే కీరాకి ఇచ్చాను. ఓకే ఓకే,
सो पीलर तो ఒక పల్చట్ లేయర్ సో నైఫ్ తో తీసుకోవాలి మనం లేదండి పీలర్ తో తీస్తే మనకు పల్చగా వస్తుంది సో తర్వాత దీని ఇలా నాట్ వేస్తాం ముడి వేస్తాం టైలాగ్ yes ఓకే సో ఇలా చేశాను కొని నేను ముందుగానే తయారు చేసి పెట్టాను అలాగే కేరాలో రౌండ్ స్లైస్ ఓకే క్యారెట్ లో ఓవల్ షేప్ లో తీసుకుంటాను సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఉంటుంది అది ఒక డిఫరెంట్ డిజైన్ అవును సో కీరా కూడా కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు కదా ఓవల్ షేప్ మనిష్ట ఓవల్ షేప్ లో కూడా తీసుకోవచ్చు ప్లేట్ ఇస్తారా మనం డిష్ కి తగ్గట్టుగా కూడా ప్లేట్ డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అవును సో ఇలా క్యారెట్స్ రెండు పెట్టేసి ఓకే రెండు క్యారెట్ ముక్కలు మధ్యలో కీరా అండి కీరా దానిపైన మనం ఇలా ట్రై చేసుకున్నాం కదా ఓ బాగుంది ఇక్కడ ఫోర్ కార్నర్స్ మాత్రమే డెకరేట్ చేస్తాను అవునండి అంటే ప్లేట్ ఎలా ఉంది మనం చెప్పే ప్రెజెంటేషన్ దానికి తగ్గట్టుగా ఉండాలి ఓకే వావ్ చాలా బాగుంది ప్లేట్ ప్రెజెంటేషన్ చాలా సింపుల్ కదా సింపుల్ అండ్ ఫుల్ అంటే ప్లేట్ మొత్తం ఫుల్ కవర్ అయినట్టుగా ఉంది ఈ డిజైన్ ఓకే అండి డిష్ రెడీ రెడీ చూస్తున్నారు కదండి మరి పంప్కిన్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది.